రైట్ ఇదిగో ఇప్పుడు తిరుమల శ్రీవారి కీర్తన ఇస్తాను తర్వాత అందరికి మాల ఇస్తా బృందావనం మాల తర్వాత స్వామివారి అక్షతలు ఇస్తాను ఇది పూరి జగన్నాథ స్టిక్ ఇది ఇస్తాను అమ్మ చేతిలో బృందావన సెట్ ఉంది ఇది రాస్తుంది అన్ని ప్రసాదాలు మన దగ్గరికి వచ్చినాయి భగవంతుని కృపవలన అన్ని స్వీకరించి ఆనందంగా హరినామం జపించి భగవద్గీత చదివి సావండి అయిపోయి మెచ్చుకున్నానా చెప్తేనా మెచ్చుకున్నా రైట్ నానా రైట్ అయితే ముందు మర్చిపోయండి చెప్పడం తిరుమల శ్రీవారి ప్రసాదం పెట్టద్దా మీకు రైట్ నానా అందరు ఒకసారి పాట పాడుతూ చేద్దాం ఓకేనా అందరూ కలిసి భజనలు చేస్తే పండే ఎందుకురాడే మాధవుడు తాళము శబ్దము చెవిలో పడితే పరుపుడవచ్చును మాధవుడు రయమునవచ్చును కేశవుడు ద్రౌపది దేవి కృష్ణాయనగా ద్రౌపది దేవి కృష్ణాయనగా వలువల సంగిన పరమాత్మ వలువల సంగిన పరమాత్మ పావన నామము తోడనే పావన నామము తోడనే పరుగున వచ్చును పరమాత్మ పరుగున వచ్చును పరమాత్మ రయమున వచ్చును పరమాత్మ రయమున వచ్చును ఇంకో విషయం చెప్పనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకో క్రైస్తవ బాధితుడు ఉన్నాడు ఇప్పుడే ప్రసాదం తీసుకెళ్ళాడు ముగ్గురే కాదు నలుగురు ఉన్నారు ఇక్కడ క్రైస్తవ బాధితుడు అర్థమైందా ఒక ఆయన లారీ డ్రైవర్ ఈ మధ్య ఒక నెల క్రితం రండి అయిందా అందరికే రైట్ ఎవరు మిస్ అయ్యారు రండి ప్రసాదం అయిపోతే మిగిలిన దాని సెక్షన్లోకి వెళ్దాం తిరుమల శ్రీవారి ప్రసాదం ఇది కూడా అది కళ్యాణ లడ్డు రైట్ మీకు ఇంకా చెప్పడం మర్చిపోయాను బృందావన ప్రసాదం ఉంది ఇది మీతోనే అయిపోవచ్చు అవ్వటేద్దాం ఆ బృందావనం నేను వెళ్ళలేదు తిరుమల నేను వెళ్ళలేదు అవి వచ్చినాయి మన దగ్గరికి మీకు ప్రాప్తం రండి గోవింద జయ జయ గోపాల జయ జయ 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 రాధారమణ హరి గోవింద జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ రాధారమణ హరి గోవింద జయ బృందావన ధామ్ కీ జై తిరుపతి ధామ్ కీ జై ఆహా ఎంత భాగ్యం ఇప్పుడు మీకు మాల అవి తర్వాత ఇస్తాను ఆ చూడండి మా సుధాకర్ గారు తెచ్చారు అమ్మవారి ప్రసాదం రండి జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై అంబా జై అంబా జై అంబా జై అంబా జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై అంబా జై అంబా జై అంబా జై అంబా జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై దుర్గా పవన్ చూసారా ఎన్ని రకాల ప్రసాదం అమ్మవారి ప్రసాదం అయ్యవారి ప్రసాదం అన్నీ మనకు కలిసి వచ్చినాయి చక్కగా ప్రసాదం తీసుకుని ప్రసాదము అంటే ఎవరు తెలుసా అండి అసలు ఎవరికైనా ప్రసాదం అంటే బ్లెస్సింగ్ అని అర్థం తెలుసా ప్రసాదే సర్వ దుఃఖానం అన్నారు ప్రసాదం తీసుకుంటే అన్ని దుఃఖాలు పోతాయి అర్థమైందా ఇది పవిత్ర భావంతో ఉండేటువంటి అయిందా అందరికీ అమ్మ అమ్మ అయిందా నువ్వు మళ్ళీ లోకల్ రైట్ చూడండి ఇవన్నీ ఇవ్వగలిగే ఇప్పుడు భాగ్యం అండి పొందడం ఎంత భాగ్యం ఇవ్వడం అంత భాగ్యం ఇప్పుడు మీరందరి ఇప్పుడు పండగ ఇవ్వాలి కదా కథ చెప్పండి మనం కీర్తన చేసుకున్నాం మంత్రం చెప్పుకున్నాం ఇన్ని ప్రసాదాలు తీసుకుంటాం ఇన్ని విషయాలు చెప్పుకున్నాం ఇది కదా పండగ అది దీన్ని ఏమంటారు మన పెద్దలు సత్సంగము సత్ అంటే సత్యం కోసం మనం సంగం అయ్యాం సత్యం ఏమిటి శాశ్వతమైంది దాన్ని పట్టుకోవడం కోసం మానవ జన్మ ఇక్కడ ఉన్న వాళ్ళలో ముగ్గురు క్రైస్తవ బాధితులు
దాంట్లోకి వెళ్ళి ఆ బాధలు పడి బయటకు వచ్చిన వాళ్ళు. అంటే ఇంకా పక్క వాళ్ళ వలన బాధలు పడ్డవాళ్ళు కూడా ఉన్నారు మా ప్రసాద్ అంటూ అనుకోండి, వేరే కథ. డైరెక్ట్ బాధలు పడ్డవాళ్ళు కొందరు, అందులో దిగి బాధలు పడ్డవాళ్ళు కొందరు. కాబట్టి రొచ్చులోంచి బయటకు వచ్చి ప్రశాంతంగా జీవించుతున్నారు ఇప్పుడు. అది మనకు అక్కర్లేదు, మన దేశానికి ప్రపంచానికి అక్కర్లేని దాన్ని మన మీద రుద్దుతున్నారు. అనవసరమైంది ఒక రథోత్సవం, ఎంత ఆనందం అండి. ఒక పల్లకీ సేవ ఎంత ఆనందం అండి, ఓ పుష్ప సేవ ఎంత ఆనందం అండి. తిరుమల పుష్ప మండపం అంటారు, అందుకే తిరుమల ఎవరు పూలు పెట్టుకోకూడదు. అనమాచారు సార్ అనంతాల వాళ్ళు స్వామివారి కోసం కోడేరు తవ్వి పూలు పెంచారు. ఆహా కొట్టనమ్మా, అమ్మ నీ పేరమ్మా? ఆహా లక్ష్మి గారు జై. ఆవిడ మీరు, నేను ఇందాక మనం మాట మాట్లాడుకున్నాం, ఏంటది అమ్మ బాగుంటే అన్నీ బాగుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇంటికి దీపం వెళ్ళాదు. ఇప్పుడు ఆ యేసుబాబుకి ఏమీ తెలియదు, పేరు యేసుబాబు, వాళ్ళ అమ్మ దుర్గమ్మ, అందులో పుట్టలేదు అతను, హిందూగానే పుట్టాడు. కానీ పెరిగిన కొన్నాళ్ళకి ఇస్లాంలో 10 ఏళ్ళు ఉన్నాడు. కానీ ఏదో అంటారు చూసారా, ఏమీ తెలియదు, చెప్పాడు ఫోన్ లో. కేవలం ఈవిడ పుణ్యమే, భార్య భార్య వచ్చి అతని జీవితాన్ని వెలిగించింది. జ్యోతి పట్టిన గీత మిగాన్ యేసుబాబుకి, అసలైన యేసుబాబు. అమ్మమ్మమ్మమ్మ యేసుబాబు మామూలుడు కాదు, ఈ యేసుబాబుని మర్చిపోమా. శ్రీకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్థినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనమదాచారోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సద్బుదాయాస్తు మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళము. గోవిందా ఆహాహా ఏడుకున్న వాళ్ళ అంటారా, గోవిందా గోవిందా గోవిందా. చూసారా ఎన్ని ప్రసాదాలండి, అక్షతలు వచ్చింది, జగన్నాథ స్వామి దంతధావనం చేసినటువంటి స్టిక్ వచ్చింది, అమ్మవారి ప్రసాదం వచ్చింది, పూరి ప్రసాదము, బృందావన ప్రసాదము, స్టిక్కర్ ప్రసాదం, ఇంకా మిగిలిన తీర్థము. ఆహాహా రండి రండి, అది లాస్ట్ లాస్ట్. మరి ఎందుకు తెచ్చావు నువ్వు బలేదాను అమ్మా, ఈ వీడియోలు చూసావు. మీకు విషయం చెప్పాలి ఆవిడ గురించి. ఆవిడ ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ నాకు ఒక మాట చెప్పారు, మీరు చెప్తా అంటే వీడియో మీ వైపు చెప్తాం లేదా నేను చెప్తా. ఏం చెప్పిందంటే ఆవిడ, స్వామీజీ ఆవిడ ఆవేదన ఓ తల్లిగా, ఆవిడ ఆవేదన ఏమిటంటే, స్వామీజీ మీరు అబ్జర్వ్ చేయండి, కోర్టుకు వచ్చే వాళ్ళలో విడాకుల కోసం 99 హిందువులే, ఏ క్రైస్తవులు ముస్లింస్ రావట్లేదు. మగుడిని పెళ్లి చేసుకున్నాక ఎందుకు మరి పుయ్యాకాలం వస్తుందో తెలీదు. మన శాస్త్రాల్లో ఎక్కడ విడాకుల టాపిక్కే లేదు. ఈ దరిద్రం మనకే ఉంది, ఇక్కడ ఎవరు పట్టించుకోరా, వచ్చే తరాలు ఏమిటి. ఇప్పుడు నా కంఠశోష దేనికి, ఇంతమంది తిరుగుతున్నా, ఇంతమందితో అవమానింపబడుతున్నా, సన్మానం అవమానం ఒకరా తీసుకుని ఎందుకు ముందుకు వెళ్తుందంటే, నా బాధ వచ్చే తరం కోసం, ఈ తరం కోసం కాదు. 35 ఏళ్ల క్రితం మా నాన్నగారు రేడియోయే అప్పట్లో పెద్ద సాధనం. రాత్రి 9 ఆ టైంకి 6 బయట పక్కన వేసుకుని పడుకుంటే నాన్న రేడియో పెడితే హరికథ వచ్చేది. హరికథ వింటూ ఉంటే అదంతా మనకేమెక్కుంది పిల్లలం, ఎక్కడికి లాస్ట్లో పవమాన సుదుడు బట్టు పాదారవిందములకు నీ నామారూపములకు నిత్య జయ మంగళము రాజీవ నైన త్యాగ రాజులు గొలచునట్టి నీ నామారూపములకు నిత్య జయ మంగళము. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఇది ఒకటి పెట్టిందా నేను ఏమన్నా ఉంటే, నాన్న సౌండ్ పెట్టావు, నాన్న సౌండ్ పెట్టావు అని. ఎప్పుడు విన్నాను, 30 ఏళ్ళు అయింది విని, నాకు పట్టింది ఎందుకని విన్నాను కాబట్టి. ఎప్పుడు విన్నాను, బాల్యంలో.
మరి ఎంతమంది పిల్లలకు మంత్రాలు వచ్చినాయి ఇప్పుడు? అసలు పొద్దున్న లేచి అమ్మాయి స్నానం చేయకపోతే, పొద్దున్న లేచి అమ్మాయి స్నానం చేయట్లేదు ఇంక పిల్లలకి ఏమవుతుంది? నేను పేరు చెప్పడం, ఒక ఆయన మధ్యాహ్నం వచ్చారు, వినండి, మధ్యాహ్నం వచ్చారు, చాలా మంచి వ్యక్తి, టెన్షన్గా ఉన్నారు, మీ షెడ్యూల్ తెలుసుకుని వెళ్ళిపోతాను అన్నారు, అప్పటికి చాలాసేపు ఉన్నారు. కాదు చెప్పండి ఏమైందన్న, ఏది ఫ్యామిలీ ప్రాబ్లం ఏమిటండి అంటే, ఈయనకో తమ్ముడు ఉన్నారు, తమ్ముడు చనిపోయాడు, ఆ తమ్ముడికో కొడుకు, ఇప్పుడు పెదనాన్నగా పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా? ఆ బాధ్యత నెరవేర్చిన పాపానికి భార్య మాకంటే ఆళ్ళే నీకు ఎక్కువైపోయారు, సూసైడ్ చేసుకుంటాను. పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంటే నువ్వు సూసైడ్ మాటలు మాట్లాడితే, బ్లాక్మెయిల్ చేస్తే, బెదిరిస్తే రేపు వచ్చే ఈ పిల్ల పెళ్ళి వెళ్ళాక ఇదే టెక్నిక్ వాడుతుందిగా. ఏం నేర్పిస్తున్నావు కూతురికి? ఎంత ప్రమాదం. బయట సమాజం ఓ పక్కన పాషన్ వన్, ఇంకో పక్కన పాషన్ టూ, ఇంకో పక్కన సెక్యులర్ కుక్కలు, ఇంకో పక్కన గవర్నమెంటు, ఎంతమంది మన డ్యూటీ చేస్తుంటే సమాజం ఏం పట్టకుండా, నువ్వేం కార్తీక దీపం, నువ్వు దేశానికి శాపం, ఏదైతే మొగల రేకులు, నువ్వేం పోరంబోగులు, ఏంటి దరిద్రం మనకి? సమాజం పట్ల ఎవరికి బాధ్యత లేదా? అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మొన్న ఒక ఆయన నాకు పోస్ట్ పెట్టాడు, గురుగారు మేము సీరియల్ ఏం చూడట్లేదు, మేము తెలంగాణలో ధూమ్ ధామ్గా బతకమ చేస్తున్నాం అన్నాడు. శభాష్ మీరు మగాళ్ళ మీకు పౌరుషం అవునా కదా? మనకు పౌరుషం కులం దగ్గర, పార్టీ దగ్గర, డబ్బుల దగ్గరేనా? దేవుడి దగ్గర వద్దా? కాబట్టి పౌరుషం కలిగి ఉండండి ధర్మరక్షణ కోసం, పౌరుషం కలిగి ఉండండి దేవాలయ రక్షణ కోసం, పౌరుషం కలిగి ఉండండి గోమాత రక్షణ కోసం. అదిగో గోమాత అని పిలిచిన ఈ దేశంలో మన కళ్ళ ముందే రోజు కొన్ని వేల లక్షలు ఆవుల్ని కోసేస్తూ ఉంటే, ఏమీ చేయకుండా బొట్టెట్టుకుంటే, ఏమీ చేయకుండా గుడికెళ్తే ఎవరికరా ఉపయోగం? గోమాతను రక్షించినంతకాలం మనం హిందువులమే కాదు, దేవాలయం రక్షించుకోనంతకాలం మనం హిందువులమే కాదు. వేస్తూ వేస్తూ వాడు చెప్పింది విన్నారా? వాడు చెప్పింది విన్నారా? వాడు చెప్పింది నిజం, వాడు చెప్పింది నిజం. అబ్బా ఇంకా అవమానం, చిచ్చి చిచ్చి, దాన్ని అది దీర్ఘం తీసేసి పెడితే సరిపోయేది. అయ్యయ్యో దీర్ఘం తీసేస్తే సరిపోయేది. అయ్యయ్యో గోమాతను రక్షించిన వాడు ఎవడైనా యాదవుడే, దాన్ని పట్టి